ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ గురువారము. ఈనాడు మీరు పాపము నుండి విముక్తి పొంది దేవునికి దాసులైతిరి. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. సహజముగా మీరు పరిమితులగుటచే నేను మానవ రీతిగా మాట్లాడుచున్నాను. ఒకప్పుడు మీరు దుష్కార్యములు చేయుటకై అపవిత్రతకు దుష్టత్వమునకు మీ అవయవములను అప్పగించితిరి. అదే విధముగా ఈనాడు మీరు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించి పవిత్రులు కావలేను. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమున విచ్చలవిడిగా ఉంటిరి. మరి ఈనాడు మీకు సిగ్గు కలిగించుచున్న ఆ పనులను చేయుట వలన అప్పుడు మీకు కలిగిన ప్రయోజనమెట్టిది? వాని ఫలితము మరణమే కదా. కానీ ఈనాడు మీరు పాపము నుండి విముక్తి పొంది దేవునికి దాసులైతిరి. పవిత్రతకు చెందిన మీ ఫలితమును మీరు స్వీకరించితిరి. అంతేకాక చివరకు మీకు శాశ్వత జీవితము లభించును. ఏలన పాపమునకు వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభు క్రీస్తునందు శాశ్వత జీవము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 49వ వచనము నుండి 53వ వచనము వరకు. నేను భూమి మీద నిప్పును అంటించుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన స్నానము పొందవలయును. అది నెరవేరునంత వరకు నా మనసునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు, విభేదములు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురున్నచు వారిలో 3కి 2, 2కి 3గా విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదురించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.